విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుండి పటాన్చెరు పారిశ్రామిక వాడ మీదుగా ముంబైకి గంజాయి తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా వద్ద నిన్న రాత్రి 7:30 సంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా వేసి 2 కార్లు, 200 కిలోల ఎండుగంజాయి, 4 వ్యక్తులను అరెస్టు చేశారు. తరచుగా పారిశ్రామిక వాడలోని కార్మికులు విద్యార్థులను టార్గెట్ చేస్తూ అమ్మకాన్ని కొనసాగిస్తున్న ముఠా కీలక సూత్రధారి ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాకు చెందిన దేవేందర్ అనుపాల్తో పాటు నారాయణ ఖేడ్, నాగల్గిద్దకు చెందిన సంజీవ్ను అరెస్టు చేశామని మీడియా సమావేశం మెదక్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ కేబి శాస్త్రి వెల్లడించారు. 60 కిలోల ఎండు గంజాయి ఇద్దరు వ్యక్తులు, అదేవిధంగా మహేంద్ర ఎక్స్యూవీ వెహికల్లో 140 కిలోల ఎండు గంజాయి మరియు ఇద్దరు వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో ఒరిస్సాకు చెందినటువంటి అనుపాల్ అనే వ్యక్తి మరియు నాగిల్గింద మండలానికి చెందినటువంటి సంజీవ్ అనేటువంటి వ్యక్తులు గంజాయిని తీసుకొస్తున్నారు ఆంధ్ర నుంచి. ఈ దీంట్లో బ్యాలినోను నడపడానికి జైసింగ్ మరియు మణికంఠ అనేటువంటి ఆటో డ్రైవర్లను వీళ్ళు తీసుకెళ్లడం జరిగింది. సో వీళ్ళు ఆ బైకిల్స్ని డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చారు. బహుశా ఈ గంజాయిని ముంబై ప్రాంతంలో విక్రయించడానికి వీళ్ళు తీసుకెళ్తున్నట్టు ప్రాథమికంగా తేలింది. పట్టుబడినటువంటి ఎండు గంజాయి విలువ సుమారు 25 లక్షలు ఉంటుంది. అదేవిధంగా స్వాధీనం చేస్తున్నటువంటి వాహనాల విలువ కూడా సుమారుగా 25 లక్షలు ఉంటుంది. ఈ పట్టుబడ్డ గంజాయిలో కొంత మొత్తం చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతానికి లేదా కాలేజీలకు కూడా సరఫరా అవుతుంది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. సో దీని మీద కూడా మేము పకడ్బందీగా విచారణ చేపట్టాము. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తయినాక విషయాలన్నీ తేలుతాయి. వీళ్ళందరినీ కూడా మాదక ద్రవ్య నిరోధక చట్టం కింద కేసు బుక్ చేసి రిమాండ్కి పంపిస్తారు. మహేంద్ర ఎక్స్యూవీలో ఇద్దరు వ్యక్తులు, బ్యాలినోలో ఇద్దరు వ్యక్తులు. బ్యాలినోలో సభావత్ జైసింగ్ అనేటువంటి వ్యక్తి కారు నడుపుతున్నాడు. రాథోడ్ సంజీవ్ అనేటువంటి నాగిన మండల వ్యక్తి తీసుకొస్తున్నాడు. అదేవిధంగా మహేంద్ర ఎక్స్యూవీ వెహికల్లో ఎరగదిల మణికంఠ అనేటువంటి వ్యక్తి వెహికల్ నడుపుతుండగా దేవేంద్ర అనుపాల్ అనేటువంటి వ్యక్తి గంజాయిని సరఫరా చేసి తీసుకొచ్చాడు.